స్వచ్ఛందంగా జీవనాన్ని సాగించాలి. భయం అనేది అస్సలు పెట్టుకోవద్దు. సెయింట్ జర్మెయిన్ కూడా ఏం చెప్తున్నాడంటే, అస్సలు భయపడవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. భయం ద్వారా మీరేం చేస్తున్నారంటే అనవసరంగా రోగాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మన చైతన్యం వల్లనే రోగాలు అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి మీ మనసులో విపరీతంగా గనక ఇలాంటివి విని భయాలను పెట్టుకుంటే అనవసరంగా మనం వాటిని అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి అలాంటివి భయాలు ఏం పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అంతే. జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకొని ఆ జాగ్రత్తలు తీసుకుంటూ హ్యాపీగా నిశ్చింతగా ఉండండి. అంతేకాని భయాలు అనేవి పెట్టుకోవద్దు, భయాలు లేకుండా హ్యాపీగా ఉండండి. తర్వాత మనకి ఫ్రీ విల్ అనేది ఒకటి ఉన్నది, సంకల్ప స్వేచ్ఛ. మనకి సంకల్ప స్వేచ్ఛ అనేది ఉన్నది. ఏమి కావాలో మనము కోరుకునేటువంటి స్వేచ్ఛ మనకి ఉన్నది. మనం కోరుకోనివి చాలా జరుగుతున్నాయి కదా అంటే, కోరుకోనివి ఇక్కడ మనం కోరుకోవట్లేదు కానీ ఆత్మస్థాయిలో, అంటే పూర్ణాత్మ స్థాయిలో మనము ఆ ప్లాన్ని వేసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడు. లేకపోతే మనం జాతకాల జోలికి పోవాల్సిన అవసరమే ఉండదు. ఈ ప్లాన్లు అనేవి మనము వేసుకొని వస్తున్నాం. మనం వేసుకొచ్చుకున్న ప్లాన్ల వల్లనే మనకి రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. కనుక మనకి సంకల్ప స్వేచ్ఛ ఉన్నది. నీకేమి కావాలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులను డౌన్ చేయాలి అనే ఆలోచన లేకుండా నీకేమి కావాలో నిర్భయంగా, నిర్మలంగా, ఎలాంటి కుళ్ళు కుచ్చితాలు లేకుండా, ఇతరులను ఎవరినో డౌన్ చేసేయాలి అనే ఆలోచన లేకుండా, నీ మనసుకి నువ్వు ఎలా ఉంటే నీకు హ్యాపీగా ఉంటుందో అలాంటి ఆలోచనలను మనసులో పెట్టుకోండి. ఎవరిని డౌన్ చేయాలని, వాళ్ళని డౌన్ చేస్తే మనకి మనది పైచే అవుతుంది, ఇలాంటివి పెట్టుకోవద్దు. అదే విధంగా ఎంపిక స్వేచ్ఛ అనేది ఉంది మనకి. మన ఎంపిక స్వేచ్ఛని మనము సదుపయోగం చేసుకుందాము. నువ్వు హాయిగా ఎంచుకోవచ్చు, నీకేం కావాలో నీవు ఎంచుకోవచ్చు. నీకేం కావాలన్నా కూడా ఎంచుకునేటువంటి స్వేచ్ఛ నీకు ఉన్నది. ఫ్రీ విల్ అండ్ ఫ్రీ చాయిస్, ఆ రెండూ కూడా మనకి ఉన్నాయి. వాటిని పెట్టుకొని మన జీవితాన్ని మనము హ్యాపీగా, ఆనందంగా గడపవచ్చు. ఓకే, బాగానే ఉంది. మరి ఎట్లా ఉండాలి, ఇంకా బెటర్ లైఫ్ని మనం ఎట్లా లీడ్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కండిషన్లో, ఈ వైరస్ అనేది ఏదైతే ఉన్నదో, ఇది కొన్ని రకాల మార్పులను తేవడం కోసం ఇక్కడికి వచ్చింది. వాడెవడో చైనాలో ఎవడో దుర్మార్గుడు ఏదో తిన్నాడు వచ్చింది, ఆ కథ అంతా పక్కన పెడదాం. నిందలేందే బొందిబోదని, ఏదో ఎవరో ఒకరు ఏదో చేస్తే కానీ ఏది పుట్టుకు రాదు. అయినా కూడా మనం ఏంటంటే, ఈ లోకానికి దాని అవసరం లేకపోతే అది రాదు. ఏది కూడా అనవసరంగా రాదు, దాని అవసరం ఉంటేనే వస్తుంది. అందువల్ల వచ్చేదానిని తిట్టుకోవడం లాంటివి చెయ్యకుండా వచ్చేదాన్ని అలవ్ చేయండి. కాకపోతే అది మన జోలికి రాకుండా మనము చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మనం దాన్ని అలవ్ చేయాలి. అలవ్ చేయాలంటే ఆ రోగం మన ఒంటి మీదకి రావాలని కాదు. సెయింట్ జర్మెయిన్ ఒక మాట చెప్తాడు, ఏ రోగమైనా సరే, క్యాన్సర్ వచ్చిన రోజుల్లో కూడా విపరీతంగా క్యాన్సర్లు వచ్చాయి, ఎయిడ్స్ వచ్చింది, ఎయిడ్స్ మహమ్మారి ఒక్కసారిగా ఒక ఊపు ఊపేసింది, ఆ టైంలో కూడా ఇతను ఏం చెప్తాడంటే,
ఎవరికో ఆ ఎయిడ్స్ అనేది ఉంది మనకు లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరి శరీరంలోనూ దానికి తగినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాకపోతే కొందరిలో అది యాక్టివేట్ అవుతుంది, కొందరిలో అది యాక్టివేట్ కాదు. అది కూడా మన లైఫ్ ప్లాన్లో, మనం లైఫ్ ప్లాన్ని బట్టే జరుగుతుంది, యాక్టివేట్ అవ్వడం అవ్వకపోవడం. అది యాక్టివేట్ అవ్వగానే మనము ఆ అనారోగ్యం వచ్చేసింది, ఆ డిజీజ్ అనేది, ఆ శారీరక ఇబ్బంది అనేది వచ్చేసింది అని మనము ఫీల్ అవుతూ ఉంటాము. అతను ఏమంటాడంటే, జర్మేన్ మహాశయుడు, నీ శరీరంలో దానికి సంబంధించిన ఇది ఉన్నది, నీ శరీరంలో కూడా అది ఉన్నది, కాకపోతే అది యాక్టివేట్ అవ్వలేదు అంతవరకే అంటాడు. నువ్వు ఏ రోగాన్నన్నా తీసుకో, ఆయన చెప్పేది అది, నీ శరీరంలో కూడా ఉన్నది అది, వాళ్ళకి యాక్టివేట్ అయింది, నీకు యాక్టివేట్ కాలేదు, అంతే తేడా. కనుక అది వచ్చిన వాళ్ళని చూసి భయపడటమో, తక్కువగా అనుకోవడమో, ఇట్లాంటివి ఏవి చేయవద్దు అంటాడు. వచ్చేదానిని, ఎందుకంటే ఇప్పుడు మనకి 2020 అనేది చాలా పెద్ద మైలు రాయిగా చెప్తారు. ప్రయాన్ కానీ ఆయన సెయింట్ జర్మేన్ కానీ మనకు ఈ 2020ని చాలా గొప్ప సంవత్సరంగా చెప్తున్నారు. ఏమి అంటే, ఇది మీకు టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి సమయం, ఇది టైమ్ ఆఫ్ మెషీన్స్ అంటాడు సెయింట్ జర్మేన్. టైమ్ ఆఫ్ మెషీన్స్ అంటాడు, యంత్రకాలం ఇది. మనం ఇప్పుడున్న యంత్రాలను చూసే మురిసి మూర్చబోతున్నాం. అసలు ఇది ఏ పాటి కాదు రాబోయే వాటితో పోలిస్తే, అంత గొప్పగా ఉంటుంది అన్నమాట రాబోయేది. పైగా ఇంకో తమాషా ఏం చెప్తాడంటే, ఆయన మీకు ఇప్పుడు ఏ దీనినైతే మీరు యూజ్ చేస్తున్నారో, ఎలక్ట్రిసిటీ, మీరు ఏ ఎలక్ట్రిసిటీని అయితే యూజ్ చేస్తున్నారో, థర్మల్ దాన్ని యూజ్ చేస్తున్నాం మనం, ఇది కాదు, మ్యాగ్నెటిక్ కరెంట్ అనే దాన్ని మీరు యూజ్ చేయబోతారు. మ్యాగ్నెట్స్ని, మ్యాగ్నెట్ మోటార్స్ వస్తాయన్నమాట, వాటితోటి మనకి ఇంకా అన్నీ కూడా ఆ మ్యాగ్నెటిక్ పవర్తోనే నడుస్తాయి. ఇంకా మనకి ఈ ఆఫీసులు, గ్రిడ్లు, ఈ పవర్ స్టేషన్లు పెట్టడము, మైళ్ళకు మైళ్ళు, కిలోమీటర్ల కిలోమీటర్లు ఆ వైర్లు పోతూనే ఉంటాయి, పొలాలను రోడ్లను దాటుకొని పోతూ ఉంటాయి ఆ వైర్లు. ఈ గోల్ అంతా ఉండదు అన్నమాట ఇక మీదట. ఎక్కడ ఏ ఏరియాలో, ఎక్కడ ఏ ఇంటికి నువ్వు ఎంత కరెంటు కావాలి అని అనుకుంటావో, నీకు అవసరమైన కెపాసిటీని బట్టి సోలార్ లాగా అన్నమాట ఇంటి పైన దాన్ని పెట్టేసుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళ అన్నిటికీ అది ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగాను అది కరెంటుకి, అది కరెంటు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఆ ఇంట్లో అన్ని రకాలుగాను దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది అన్నమాట. అలాగా మ్యాగ్నెటిక్ కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇలాగా టెక్నాలజీ ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్లు అన్నీ వస్తాయి, కాకపోతే ఇది స్టార్టింగ్ అన్నమాట. మ్యాగ్నెటిక్ కరెంట్ అనేది, మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిసిటీ అనేది స్టార్టింగ్ అన్నమాట. మనం ఇంకా బిల్లులు కట్టుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కరెంటు బిల్లు కట్టామా లేదా ఈ నెల, పవర్ కట్ ఎన్ని గంటలకు ఉన్నది అని న్యూస్ పేపర్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. పవర్ కట్ అనేదే మర్చిపోతాం మనం. ఎందుకు అని అంటే, నువ్వు జనరేటర్లో అయినా ఆ పెట్రోలో కిరసనాయిలో పోయకపోతే నీకు ఒక టైం అయ్యాక జనరేటర్ ఆగిపోతుంది, కానీ మ్యాగ్నెట్స్ అలా కాదట. ఒక్కసారి నువ్వు ఆన్ చేసావు అంటే ఇంకా అది పోతూనే ఉంటుంది, ఏండ్లు ఫోన్లు అట్లాగా నీకు కరెంట్ వస్తూనే ఉంటుంది అన్నమాట. అటువంటి పవర్ అన్నమాట అది. కనుక అలాంటివన్నీ రాబోతున్నాయి, ఇంకా గొప్ప గొప్ప టెక్నాలజీ అంతా కూడాను రాబోతున్నది మనకి. టెస్లాలు ఇవన్నీ కూడాను వచ్చేస్తాయి. ఈ జరుగుతున్నటువంటి దానిని, ఆ వస్తున్నటువంటి దానిని యాక్సెప్ట్ చేయమంటాడు సెయింట్ జర్మేన్. చెప్పేది ఏంటంటే, జరిగేటువంటి దానిని యాక్సెప్ట్ చేయండి. మీరు యాక్సెప్ట్ చేసి ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడు
మీకు అటువంటి సిచ్యువేషన్సే ఏర్పడతాయి అని చెప్తాడు. పైగా ఇంకోటి ఏంటంటే బ్రీదింగ్, శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ మనం ఏం చేస్తున్నామంటే శ్వాస మీద ధ్యాస అని ఇవాళ నాకు పర్వాలేదు ఒక గంట కుదిరింది, సరే ఒక గంట ధ్యానానికి కూర్చున్నాను, రేపు 2 గంటలు కుదిరింది, ఒక 2 గంటలు, ఇవాళ అరగంటే కుదిరింది, అరగంటే కూర్చున్నాను, ఇవాళ 2 గంటలు కుదిరింది, ఇలాగ ఏ రోజు మనకు ఎంత వీలైతే అంత సేపు ధ్యానం అంటూ చేస్తున్నామో ఆ తర్వాత దానికి గాలి వదిలేస్తున్నాము, కంటిన్యూ చేయట్లేదు. ఆ సిచ్యువేషన్ మనసులో ఉండట్లేదు, అసలు దాన్ని వదిలేస్తున్నాం. వదిలేసేసి మళ్ళీ ఐహికంగా సోది రామాయణంలోకి పడిపోతున్నాము. అలా కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే శ్వాసను గమనిస్తూ, శ్వాస తీసుకుంటూ ఉండాలి. సహజంగా ఆడే శ్వాసను గమనిద్దాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ దానితో పాటు మిగిలిన సమయాలలో శ్వాసను తీసుకోండి. శ్వాసను తీసుకుంటూ దానిని గమనిస్తూ ఆ శ్వాస మీదనే ఎప్పుడైతే మన ధ్యాస ఉంటుందో అది ఇన్నర్ సైలెన్స్ లోకి తీసుకెళ్తుంది మనల్ని. మనల్ని అది ఇన్నర్ సైలెన్స్ లోకి తీసుకెళ్తుంది. ఆ విధంగా అంటే అనవసరమైన ఆలోచనలు మన బుర్రలో నుంచి వెళ్ళిపోతాయి. అనవసరమైన ఆలోచనలు ఉండవు ఇక్కడ. అనవసరమైన ఆలోచనలను ఎప్పుడైతే మనము తీసేస్తామో, మనం ప్రత్యేకంగా తీయక్కర్లే, నువ్వు శ్వాసని గమనిస్తూ ఉంటే నీ లోపల ఒక సైలెన్స్ ఏర్పడుతుంది. ఆ సైలెన్స్ని నీవు గమనిస్తూ ఉంటే అది నిన్ను తీసుకు వెళ్ళవలసిన చోటికి తీసుకెళ్తుంది. నువ్వు శ్వాసను గమనిస్తూ ఉంటే అది నిన్ను తీసుకెళ్ళవలసిన చోటికి తీసుకెళ్తుంది. ఎక్కడికయ్యా అంటే నీ పూర్ణాత్మలోకి నిన్ను తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఎలా తయారవ్వాలి అని అంటే మన పూర్ణాత్మతో లింకు ఏర్పరచుకోవాలి. అంటే మన పూర్ణాత్మను ఎలాగయ్యా లింక్ ఏర్పరచుకోవాలి, దానికి ఏమన్నా సెల్ ఉందా దాని దగ్గర, పోనీ ఫోన్ చేసి కాసేపు మాట్లాడదాం, దాంతో కాంటాక్ట్ అవుదాం, కనెక్ట్ అవుదాము అని అంటే ఇవేవి అవసరం లేదు. మన శ్వాసను మించింది, మన ఆలోచనను మించింది, మన ధ్యాసను మించింది, ఇంకేదీ లేదు. మన పూర్ణాత్మను మనము శ్వాసించవచ్చు. హాయిగా శ్వాసను తీసుకోండి, పూర్ణాత్మను తలుచుకోండి, పూర్ణాత్మను శ్వాసించండి. అలాగా మన పూర్ణాత్మను మనము శ్వాసించడం అనేది గనక చేసినట్లయితే దాంతో మనకి ర్యాపో పెరుగుతుంది. ఎక్కువగా దానితో మనము కలవగలుగుతాము. దాని నుంచి మెసేజెస్ని అందుకునే స్థాయికి మనము ఎదగగలుగుతాము. అది మనకు మెసేజెస్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి అసలు ఇది యాక్సెప్ట్ చెయ్యదు. అలా కాకుండా దాని నుంచి మనము చక్కగా ఇన్నర్ నుంచి మనము మెసేజెస్ని అందుకోగలుగుతాము. కనుక మనం చేయాల్సింది ఏంటంటే మన పూర్ణాత్మను శ్వాసించాలి. బ్రీద్ ఇన్ యువర్ ట్రూ సెల్ఫ్, బ్రీద్ ఇన్ యువర్ ఓవర్ సెల్ఫ్. నీ పూర్ణాత్మను నీవు శ్వాసించు. ఏమవుతుందయ్యా అలా శ్వాసిస్తే? ఏదో ఒక లాభం ఉండాలి కదా. ఏ లాభము లేకపోతే మనం ఏ పని చేయం కదా. ఏమవుతుందయ్యా అట్లా శ్వాసిస్తే అనంటే, మనము ఎప్పుడైతే వేరే వేరే బాహ్యమైన వాటి జోలిని పక్కన పెట్టేసేసి మన పూర్ణాత్మను మనము శ్వాసిస్తుంటామో, మన పూర్ణాత్మను మనము శ్వాసించేటప్పుడు దానితో మనకి లింకు ఏర్పడుతూ ఏమవుతుందంటే మరింతగా మరింతగా మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది.
మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. అప్పుడేమవుతుందంటే మనము చైతన్యాన్ని ఫీల్ అవ్వడం అనేది మనకి వస్తుంది. మన చైతన్యాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాము. మన చైతన్యం కాదు, మన చుట్టుపక్కల ఉన్న చైతన్యాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాము. ఎప్పటి నుంచో పుష్కర కాలం నుంచి చెప్పుకుంటున్నాము, ప్రతి దానితో కనెక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి అని. చైతన్యము లేనిదంటూ ఏదీ లేదు. నువ్వు దేనిని పట్టుకున్నా దానిలో చైతన్యం ఉన్నది. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఆ వస్తువు నీతో మాట్లాడుతుంది. అది జంతువని కాదు, చెట్టు చేమ అని కాదు, మనము అనుకునేటువంటి ప్రాణము లేని వస్తువని కాదు. ఏదైనా సరే వస్తువులకు ప్రాణం లేదు అని మనం అనుకుంటుంటాము, కానీ మనము అవి మాట్లాడితే వినే స్థాయిలో మనం లేము. అవి మాట్లాడిన దాన్ని అందుకునే స్థాయిలో మనం లేము. కాబట్టి మనము మాట్లాడుతున్నట్టు మనం ప్రతి వస్తువుని కూడా మనం ఎట్లా చూడాలి అంటే, ఒక సజీవాన్ని చూస్తున్న ఫీలింగ్ తోటి ప్రతి దాన్ని కూడాను మనం ఎప్పుడైతే చూడగలుగుతామో, సజీవమైన దాన్ని చూసినట్లు మనం ఎప్పుడైతే చూడగలుగుతామో, అప్పుడు అవి కూడా మనతోటి మాట్లాడతాయి. అవి మాట్లాడింది మనకు అర్థమవుతుంది. దాన్ని రిసీవ్ చేసుకోగల కెపాసిటీ మనకు ఏర్పడుతుంది. కనుక ప్రతి దానిలోనూ మనము చైతన్యాన్ని, అంటే ఒకటి మనము వాటితోటి మాట్లాడము అంటే, ఒకటి కొత్తగా వింటున్న వాళ్ళకైతే ఇది విడ్డూరంగా ఉంటుంది, వస్తువులతో మాట్లాడడం ఏంటి, వాటికి ఏమన్నా ప్రాణం ఉన్నదా అని. కానీ అవి మాట్లాడతాయి. మాట్లాడిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ అనుభవాలు. మాట్లాడిన వాళ్ళు మన మధ్యనే ఉన్నారు, వస్తువులతోటి, చెట్లతోటి. అవి మాట్లాడుతుంటే వాటి నుంచి మెసేజెస్ అందుకుంటున్న వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. ఎక్కడో కాదు, నువ్వు అమెరికా దాకానో ఇంగ్లండ్ దాకానో పోనక్కర్లేదు, మన మధ్యనే ఉన్నారు. కనుక ప్రతి దానిలోనూ మనము చైతన్యాన్ని గనక ఫీల్ అయ్యామంటే ఆ చైతన్యము మనతోటి మాట్లాడడం మొదలు పెడుతుంది. అసలు దీనిలో చైతన్యం అనేది ఉన్నది అనే స్థాయికి ముందు మనం ఎదగాలి. అలా ఎదగాలి అంటే తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి, శ్వాస, శ్వాస దగ్గరికి రావాలి. శ్వాస దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మన ఎనర్జీ లెవెల్ పెరిగి మనకి వాటి మెసేజెస్ ని అందుకోగల స్థాయి మనకి ఏర్పడుతుంది. అందుకని ప్రతి దానిలోనూ ప్రతి వస్తువుని కూడా చైతన్యవంతమైన దానినిగా చూడండి. ప్రతి వస్తువుని చైతన్యవంతమైన దానినిగా చూడండి. అలా చేస్తే ఏమవుతుంది, ఇలా పోగా పోగా సరే శ్వాసను గమనించమన్నారు. ఓకే, గమనిస్తూ ఉన్నాము. ఏమవుతుంది, మన యాంటెన్నా ఆ చేరుకోవలసినటువంటి హైట్స్ కి చేరుకుంటుంది. మన యాంటెన్నా ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఇంకా ఇంకా సెన్సిటివ్ గా తయారవుతాము. ఎందుకు, అది వస్తువుగానే మనకు ఎందుకు కనిపిస్తుంది, అది మనతో ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే, మనము అంత సెన్సిటివ్ గా ఇంకా తయారు కాలేదు. మనం అంత సెన్సిటివ్ గా ఎప్పుడైతే తయారవుతామో అవి మనతో మాట్లాడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. 100% కాదు, 200% గ్యారంటీ. అది నిజంగా అది చేసి చూడండి, అప్పుడు మాట్లాడండి దాని గురించి. ఎందుకంటే దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మన మధ్యనే ఉన్నారు.
చాలా మంది మన మధ్యనే ఉన్నారు. అది నాతో మాట్లాడింది, ఇది నాకు రెస్పాండ్ అయ్యింది, దాని నుంచి నాకు ఇలాంటి సందేశం అందింది అని వాళ్ళ అనుభవాలను వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటి అనుభవాలు వాళ్ళ నుంచి విన్నప్పుడు నా మనసు అయితే ఎగిరి గంతేసి చప్పట్లు కొట్టేస్తుంటుంది, అంత ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నిజంగా అందుకోబోతున్నారు, చేరుకోవలసిన పాయింట్ని వీళ్ళు చేరుకోబోతున్నారు అని నాకు లోపల లోపల చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మరి ఇలాగ మనము అన్నింట్లో చైతన్యాన్ని గమనిస్తూ అంటే మళ్ళీ మన బిహేవియర్లో మార్పు రాకూడదు. వస్తువులతో మాట్లాడమన్నారు కదా అని మనం వస్తువులతో నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే తీసుకెళ్ళి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వారేస్తారు మనల్ని. నోరు తెరచి కాదు, నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మనసులో ఫీల్ అయితే చాలు, అవి నీతో కమ్యూనికేట్ అవుతాయి. మనసులో ఫీల్ అవ్వడం అనేది ఉన్నది, నువ్వు దాన్ని ఫీల్ అయితే చాలు, అది ఆటోమేటిక్గా నీతో కమ్యూనికేట్ అవుతుంది. అయితే ఇలాగ మనం చేస్తూ పోయే కొద్దీ ఏమి జరుగుతుంది అని అంటే మనం ఇంకా ఇంకా సెన్సిటివ్గా తయారవుతూ పోతాము. అలా తయారవుతూ వీటిని మనము వీటిల్లో మనము చైతన్యాన్ని చూస్తూ ఇవి ప్రాణమున్నవి అంటే ఇవి సజీవమైనవి, వీటిల్లో కూడా చైతన్యం అనేది ఉన్నది అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో వాటిల్లో ఉండే ఫీలింగ్స్ని కూడా మనము ఫీల్ అవ్వగలుగుతాము. అవి ఎలా ఫీల్ అవుతున్నాయి, అవి మనల్ని ఇష్టపడుతున్నాయి, అవి మనల్ని నుంచి వెళ్ళిపోదలుచుకున్నాయి, మన నుంచి దూరంగా వెళ్ళిపోదలుచుకున్నాయి, అవి ఇవన్నీ కూడా మనం ఫీల్ అవుతాము. వినడానికి ఇది విచిత్రంగా ఉండొచ్చు, వేపకాయంత కాదు, తాటికాయంత కాదు, ఇంకా ఆనపకాయ ఇంకా ఇంత పెద్ద తిక్క ఉంది వీళ్ళకి అని అనుకుంటారు. కానీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని చూడండి. ఎందుకంటే స్వయంగా నేను అలాంటివి అనుభవించాను, నా మిత్రులు కూడా కొంతమంది ఆ స్థితులను అనుభవిస్తూ ఉన్నారు. కనుక మనము ఈ శ్వాసను గమనిస్తూ నువ్వు ఎంత ఎక్కువగా శ్వాస మీద ధ్యాస పెడతావో, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ఎంతసేపు కళ్ళు మూసుకొని ఒక పక్కన కూర్చోవాలి పనులన్నీ పక్కన పారేసి అనేది కరెక్ట్ కాదు. నీకు టైం దొరికింది హాయిగా కూర్చోవు, మిగిలిన టైంలో పనులు చేసుకోవలసి వచ్చినప్పుడు హాయిగా పనులు చేసుకుంటూ, మనం పనులు చేసేటప్పుడు ఆళ్ళు చేతులు పనులు చేస్తూ ఉంటాయి, బుర్ర ఏం చేస్తుంది, ఎంత విధమైనా ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవన్నీ లేకుండా మనము శ్వాసను గమనిస్తూ ఉంటే ఇది సైలెన్స్ లోకి పోతూ ఉంటుంది. అందుకని మనం ఎట్లా ఫీల్ అవుతూ ఉండాలి అని అంటే మన పూర్ణాత్మ మన పక్కనే ఉన్నది. ఎందుకంటే మనలో ఉన్నది అనే దాన్ని మనం ఫీల్ కాలేకపోతే మన పూర్ణాత్మ మనలోనే హయ్యర్ లెవెల్లో ఉన్నది, మనలోనే ఉన్నది కానీ హయ్యర్ లెవెల్లో ఉన్నది అనే దాన్ని మనం ఫీల్ కాలేకపోతే ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా మన పక్కనే ఉంది అని ఫీల్ అవ్వండి చాలు. అలాగా మన పూర్ణాత్మతో మనం ఎప్పుడైతే లింక్ అవుతూ పోతామో అప్పుడేం జరుగుతుందంటే మనలో మల్టీ డైమెన్షనాలిటీ అనేది వస్తుంది. మల్టీ డైమెన్షనల్గా తయారవుతాం, బహుపరిధి జీవులుగా తయారవుతాము. ఈ బహుపరిధి జీవులు అసలు మీరు బహుపరిధి జీవులు అని టోబయాస్ ఏనాటి నుంచో చెప్తున్నాడు, ఎప్పటి నుంచో టోబయాస్ చెప్తున్నాడు మీరు బహుపరిధి జీవులు అని. బహుపరిధి జీవులు అనగానే నేను మొదట్లో ఎలా అనుకునేదాన్ని అంటే అంటే ఇప్పుడు మనము ఒక 3D లో ఉన్నాము, సశరీరంగా మనం వేరే డైమెన్షన్లకు వెళ్ళిపోతాము. సశరీరంగా వేరే డైమెన్షన్లకు వెళ్ళిపోయేటువంటి శక్తి మనకు వస్తుంది, అప్పుడు మనం వేరే వేరే డైమెన్షన్లలోకి వెళ్ళిపోతాం, అంతరిక్షం గుండా మనం ప్రయాణం చేసేస్తాం, ఇలా అలా అని అనుకుంటూ ఉండేదాన్ని. నారదుడు నాకు చాలా గొప్ప ఎగ్జాంపుల్గా కనపడేవాడు. నారదుడు ఎలాగైతే
ఏ వాహనము లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు అంతరిక్షంలో, అలా సశరీరంగా మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాము అను అని ఫీల్ అయ్యేదాన్ని. ఫీల్ అయ్యి చాలా సంతోషపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనము సశరీరంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వేరే డైమెన్షన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉన్న చోటనే ఉంటూ మనము మల్టీ డైమెన్షనల్గా పని చేయవచ్చు అనేది నాకు అర్థమైంది. అంటే ఎలాగా, మన పూర్ణాత్మతో మనము ఎప్పుడైతే కలుస్తామో, మన పూర్ణాత్మతో మనం కలిసినప్పుడు ఏమవుతుందంటే, మన పూర్ణాత్మతో మనకి పూర్తిగా లింక్ అనేది మనము ఏర్పరచుకుంటూ పోతే మనలో జ్ఞానం అనేది పెంపొందుతూ వస్తుంది. అంటే జరుగుతున్న విషయాల వెనకాల ఉండేటువంటి నాలెడ్జ్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. దాని గురించిన నాలెడ్జ్ మనకు వచ్చేసిన తర్వాత ఓహో ఇదా అనుకోని మనకి ఇంకా అప్పుడు భయం అనేది ఉండదు. ఓహో దాని పని ఇది అనేది అర్థమైపోతుంది, దాన్ని అర్థం చేసుకుంటాం మనం. అయితే మరి ఈ మల్టీ డైమెన్షనాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, మనం ఎప్పుడైతే క్రయాన్ ఏమంటాడంటే మీలోకి మీ పూర్ణాత్మ వచ్చేస్తుంది అంటాడు. అంటే అదే మనము ఒక్కటైపోతాం. పూర్ణాత్మ మనము ఎప్పుడైతే ఒక్కటైపోతామో పూర్ణాత్మ లింకులన్నీ మన లింకులు అయిపోతాయి, ఆటోమేటిక్గా అవన్నీ మనకు కలుస్తాయి. అలా మనకి ఎప్పుడైతే అవన్నీ కలుస్తాయో అప్పుడు మనము ఎక్కడెక్కడ మన ఇతర అంశాత్మలు ఉంటాయి కదా మనకు. అందుకని ప్లైడియన్లు ఏమన్నారు, మీరు ఏకకాలంలో 300 చోట్ల ఉన్నారు అని చెప్పారు ప్లైడియన్లు. ఒకనొక పుస్తకంలో ప్లైడియన్లు ఏమంటారంటే, ఏకకాలంలో మీరు 300 చోట్ల ఉన్నారు అని చెప్తారు అన్నమాట. 300 చోట్ల మనం ఎలా ఉన్నాము అని అంటే, మన పూర్ణాత్మ నుంచి బొచ్చెడు బోలెడు అంశాత్మలు రకరకాల లోకాలలో, రకరకాల డైమెన్షన్లలో, రకరకాల తలాలలో ఉన్నాయి, జీవిస్తున్నాయి. వాటన్నిటితో మనకి లింకులు ఏర్పడతాయి. అవన్నీ కూడా మనమే. మన పూర్ణాత్మ మనము అయినప్పుడు అవన్నీ కూడా మనమే. వాటికి మనకు అభేదము అనేది వస్తుంది, వాటికి మనకి తేడా అనిపించదు, అవి మనము ఒక్కటే అనేటువంటి ఫీలింగ్. ఊరికనే నువ్వు నేను ఒకటే అని అనుకోవడం కాదు. అక్కడ అది ఏ సిచ్యువేషన్లో ఉందో ఇక్కడ మనకు తెలిసిపోతూ ఉంటుంది, అది మనం ఫీల్ అవుతాం. అక్కడ అది ఎలా ఉన్నదో ఇక్కడ మనం దానిని ఫీల్ అయిపోతాం. మనమే ఆ సిచ్యువేషన్లో ఉంటే, మనమే అలా ఉంటే ఎలా ఉంటుందో, మనమే అక్కడ ఆ సిచ్యువేషన్లో మనమే ఉంటే ఎలా ఫీల్ అవుతామో ఇక్కడ ఉండి మనం దానిని ఫీల్ అవుతుంటాము. ఈ మధ్య రాధాకృష్ణ అనే సీరియల్లో కృష్ణుడిని చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ కృష్ణుడు ఎక్కడో ఉంటాడు, ఇంకెక్కడో మిగిలిన క్యారెక్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఏమి ఫీల్ అవుతున్నారో, వాళ్ళు ఏ బాధపడుతున్నారో, వాళ్ళు ఏ ఆనందాన్ని పొందుతున్నారో, వాళ్ళు ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఈయనకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అలా తెలిసిపోయినప్పుడు తేడా ఏముంటుంది? ఇంకా తేడా అనేదే ఉండదు. అలాగా అదన్నమాట మల్టీ డైమెన్షనాలిటీ అంటే. మనకేంటంటే ఏ లోకాలలో వాళ్ళనో చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి ముందు ఇక్కడి వాళ్ళని గురించి మనకి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. మల్టీ డైమెన్షనాలిటీ అంటే ఇతర డైమెన్షన్లలో మన ఓవర్ సెల్ఫ్ తాలూకు ఏ ఏ అంశాత్మలు ముక్కలు, అవని మన ముక్కలే, ఒక చిన్న ముక్కగా మనం బయటికి వచ్చాము, ఇంకా బోలెడన్ని ముక్కలుగా అవి వచ్చాయి. ఎక్కడి నుంచి అసలు ఈ అంశాత్మ పూర్ణాత్మ అనేటువంటి ఈ ముక్కలు ఎక్కడ ఏర్పడ్డాయి అంటే, అగ్నిగోడలో ఏర్పడ్డాయి. వాల్ ఆఫ్ ఫైర్ అగ్నిగోడలో ఏర్పడ్డాయి. అగ్నిగోడలో ఏం జరిగిందంటే,
లెక్కలేనన్ని ముక్కలుగా విడిపోయింది, విడిపోయాం మనం. ఒక్కొక్కళ్ళము లెక్కలేనన్ని ముక్కలుగా, ఒక్కొక్క ఆత్మ లెక్కలేనన్ని ముక్కలుగా పగిలిపోయింది అనమాట, విడిపోయింది. దానిలో నుంచి ఒక 5, 6, 10, 12 ముక్కలు కలిసి బయటికి వచ్చి పడి బయట అంతా అయిన వాయిడ్లోకి రావడం, అక్కడ సృష్టి చేయడం, ఏంజలిక్ ఫ్యామిలీస్లో మెంబర్స్గా తయారవ్వడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. మరి అగ్నిగోడలో నిలబడిపోయిన మిగతా ముక్కలన్నీ ఏమయ్యాయి అంటే అవన్నీ కలిసి పూర్ణాత్మగా ఏర్పడి అగ్నిగోడలో నుంచి చాలా మనము బయటికి వచ్చేసిన చాలా కాలం తర్వాత అది బయటికి వచ్చేసింది, మన వైపుకి వచ్చేసింది. మనము ఏ వైపుకి వచ్చేసామో చాలా కాలం తర్వాత ఆ మిగిలినవన్నీ కలిసి ఒక పూర్ణాత్మగా ఏర్పడి బయటికి వచ్చేసింది. అది తనలో నుంచి ముక్కలను ఇంకా ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయినందువల్ల మనము ఏకకాలంలో వాళ్ళు ప్లైడియన్లు చెప్పినట్లు 300 చోట్ల జీవించి ఉన్నాము. ఆ 300 ముక్కలతోటి మనము కనెక్ట్ అయిపోతాము. ఒక్కసారి ఊహించండి, మనం ఒక్క చోట ఉంటేనే అబ్బో అనుకుంటున్నాం, ఏకకాలంలో 300 చోట్ల ఉంటే ఎంత సృష్టి మనకి అవగాహనలోకి వస్తుందో చూడండి, ఎంత సృష్టిని మనము చూడగలుగుతామో చూడండి. కాబట్టి ఈ మల్టీ డైమెన్షనాలిటీ అనేది ఇంత అద్భుతమైనది. మనం ఉన్న చోటనే ఉంటాం. అందుకని ఏం చెప్తున్నారంటే సెయింట్ జెర్మేన్ మాటి మాటికి చెప్పేది ఏంటంటే, టొబయాస్ కూడా చెప్పాడు, ఇప్పుడు సెయింట్ జెర్మేన్ కూడా ఏం చెప్తున్నాడంటే, నాయన మీరు ఇక్కడి నుంచి బాల్చీలు తన్నెయ్యకండి, ఉండండి ఇక్కడే, సశరీరంగా భూమి మీదే ఉండండి, మీ జీవితాన్ని మీరు ఇక్కడే మరి కొంతకాలం కొనసాగించండి, ఇంకొన్ని ఏండ్ల పాటు, కనీసం 10-20 ఏండ్ల పాటు మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనుషు ఎందుకు అని అంటే, రాబోయే వాళ్ళకి కొత్త బ్యాచ్లు వస్తూ ఉన్నాయి, అంటే యంగ్ సోల్స్ వస్తున్నారు. ఓల్డ్ సోల్స్ ఈ రియలైజేషన్ని పొంది మల్టీ డైమెన్షనల్గా మారిపోయాక యంగ్ సోల్స్ ఏంటంటే, వాళ్ళకి చెప్పడానికి పెద్ద తలకాయలు ఉండాలి, మనము వాళ్ళకి పెద్ద తలకాయల్లాగా ఉంటామన్నమాట. ఉండి వాళ్ళకి ఏం అవసరమో, ఏ నాలెడ్జ్ అవసరమో, ఆ నాలెడ్జ్ని మనం వాళ్ళకి అందిస్తాము. అందుకని మీరిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, మీరు ఇక్కడే ఉండడానికి ఏదైనా ఒక ప్లాన్ వేసుకోండి. నేను ఇంతకాలం జీవిస్తాను ఎందుకనుకుంటున్నారు, ఆయన సుభాష్ పత్రి అంటే నేను 2090 వరకు జీవిస్తాను అని అంత అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నాడు ఆయన? అలాగ అనే కొద్దీ అది మన చైతన్యంలోకి ఇంకి అది ఇక్కడి నుంచి వెళ్లకుండా నిలబడుతుంది, ఈ శరీరంలో నిలబడుతుంది. అందుకని మనం ఎట్లా తయారవ్వాలి అని అంటే, మన ఆలోచనలను దానికి అనుగుణంగానే మనం మార్చుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే, మల్టీ డైమెన్షనల్గా ఇక్కడ భూమి మీద మనిషిగా ఉంటూనే మనము మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ బీయింగ్గా తయారు కావాలి. మనము మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ బీయింగ్గా తయారు కావాలి. ఈ బహుపరిధిత్వం వల్ల ఏమవుతుందంటే, అనేక చోట్ల మనము ఏకకాలంలో ఉంటూ నెక్స్ట్ సృష్టి మన వల్ల ఇంకా ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది. ఇంకా చాలా అద్భుతంగా ముందుకు సృష్టి వెళుతుంది. అటువంటి మల్టీ డైమెన్షనల్ జీవులుగా, మానవులుగా ఉండి మనం తయారు కావాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కాదు, మిగతా వాళ్ళలాగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండి ఇక్కడే జీవించి ఉండి మల్టీ డైమెన్షనల్గా, అంటే ఆక్టోపస్ లాగా అన్నమాట. ఆక్టోపస్ ఏం చేస్తుంది,
ఎనిమిది కాళ్ళు ఒక కాలుతో ఒకదాన్ని పట్టుకుంటే ఇంకో కాలుతో ఇంకో దాన్ని పట్టుకోగలదు. అది ఏకకాలంలో అనేక తలాలను మనము టచ్ చేయగల శక్తి మనకి ఉంటుంది. ఏకకాలంలో అనేక తలాలను టచ్ చేయగల శక్తి మనకి ఉంటుంది. మనకు ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు కూడా తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి మనకేమవుతుందంటే సృష్టి ఎలా ఉంది, ఎక్కడ ఎలా ఉంది అనేది చాలా అద్భుతంగా అర్థమవుతుంది అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే, మీరు ఈ టైంలో మీరు మొత్తము పండగ కోసమని, ఒక పెళ్లి కోసమని మీరంతా కూడాను సిద్ధపరిచారు. ఆ పెళ్లిని కూడా ఎంజాయ్ చేయండి, ఆ పండగను ఎంజాయ్ చేయండి, ఇప్పుడే వెళ్ళిపోవద్దు, ఆ పండగను ఎంజాయ్ చేయండి. ఇక్కడ అద్భుతమైన టెక్నాలజీ వస్తుంది, అదొక పండగ. మల్టీ డైమెన్షనాలిటీ వస్తుంది, అదొక పండగ. రియలైజేషన్ అనేది వస్తుంది, అదొక పండగ. ఈ పండగలన్నీ కూడా మీరు ఎంజాయ్ చెయ్యండి అని చెప్పి మనకి ఈ మాస్టర్స్ అందరూ కూడా చెబుతున్నారు. కనుక మనకి వాళ్ళు గట్టిగా చెప్పేది ఏంటంటే, మీరు గట్టిగా అనుకోవాలి. ఎందుకంటే అలా చేస్తున్నాము, అలా చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి మీ ప్రాణాలను కూడా వెళ్ళిపోవడానికి మీరు పొరపాటున అలౌ చేసేసే అవకాశం ఉంది. అందుకని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అనుకుంటారో, ఎప్పుడైతే మీరు గట్టిగా అనుకుంటారో, అప్పుడు మీరు ఇక్కడ నిలబడతారు అని చెప్తున్నారు. కనుక మనం అలౌ చేస్తూ జరిగే వాటిని పిట్టగోడ వెనకాల నిలబడి చూస్తూ, జరిగే వాటిని జరగనిస్తూ, దేనికి భయపడకుండా, మనకేదైనా కావాలి అంటే మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుంటే చాలు. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా అది జరిగిపోతుంది. అంటే ఇలా జరగాలి అని నువ్వు మనస్ఫూర్తిగా ఫీల్ అయినా చాలు, పెద్దగా సంకల్పం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. జరిగిపోయేటువంటి ఎనర్జీస్ ఇప్పుడు భూమి మీద ఉన్నాయి అని మనకు మాస్టర్స్ చెబుతున్నారు. కనుక వీటిని మనము దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని ఎలాగ మలచుకోవాలి, మన చైతన్యాన్ని మనం ఎలా మలచుకోవాలి. ఎందుకంటే మన చైతన్యాన్ని బట్టి, మన చైతన్యంలో మార్పు వస్తేనే మనలో రావాల్సినటువంటి మార్పులన్నీ వస్తాయి. మన చైతన్యంలో మార్పు ఎలా వస్తుంది అని అంటే, మనము రాబోయే దానిని యాక్సెప్ట్ చేయాలి, అలౌ చేయాలి. అలౌ చేసినప్పుడే అది వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని, ఎప్పుడైతే వచ్చేటువంటి టెక్నాలజీని కూడా ఎంజాయ్ చేస్తూ మనం ముందుకు సాగుతామో, ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి కాలం మనకు ముందు ఉన్నది. అది సంగతి. ఏదైనా ఇంకెవరైనా